చైతన్యం ఏమైంది, నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. నేను ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. 70% ఆఫ్ ది ఆఫీసర్స్ గ్రామదర్శినికి అటెండ్ కాలేదు, ఒక్కసారి కూడా అటెండ్ కాలేదంట. గ్రామదర్శిని సచ్ ఎ వైటల్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ యు ఆర్ కన్సీవ్డ్, 70% మంది ఒక్కసారి కూడా అటెండ్ కాలేదనేది అబ్జర్వేషను మీకు వస్తే మీ డేటా ప్రకారం, దాన్ని మీరు చెప్పింది నేను చెప్పలే, ఆర్ యు నాట్ అషేమ్డ్? ఏమిటి, ఏ పద్ధతిలో ఉంది పరిపాలన ఇది? అసలు ఇక్కడ ఆఫీసర్స్ చాలామంది, అంటే మోస్ట్ ఆఫ్ మీకు అబ్జర్వ్ ఉంటుంది, నాకు కొద్దిగా పర్సనల్ ఇంట్రాక్షన్తో, దే డజంట్ వాంట్ టు సర్వ్ హియర్ మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్. కేంద్రానికి వెళ్ళిపోవాలని అప్లై చేసుకుంటున్నాం, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఎందుకు ఇటువంటి వాతావరణం వచ్చింది, ఆ వాతావరణానికి కారణం ఎవరు? మీరే. మంచి వాతావరణం క్రియేట్ చేస్తే ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, ఎక్కడైనా చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటువంటిది ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తారు? అందులో మీ ప్రోగ్రామ్స్ అంత ఎట్లున్నాయంటే ప్రణాళికలు కానీ ఆ నేల విడిచి సామ్ చేస్తున్న పద్ధతిలో ఉన్నాయి. ప్రాక్టికల్గా ఆలోచించి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు మేలు జరిగేటువంటి పద్ధతిలో ప్రోగ్రామ్స్ పెట్టడంలే మీరు. పొలిటికల్ కరప్షన్ ర్యాంపెంట్, నెవర్ ఐ హర్డ్ ఆఫ్ ఇట్. ఇంత యు గో అండ్ టచ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ ద స్టేట్ విచ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ విత్ కరప్షన్, విచ్ ఈజ్ నాట్ టైంటెడ్ విత్ ద కరప్షన్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ టైంటెడ్. ముఖ్యమంత్రి గారే వెసులుబాటు కల్పిస్తుంటే మీరు చూసి చూడనట్లు పోవటము, లేదా మీ మనుషులే ఈ విధంగా ఎలక్షన్స్కి అవసరం వస్తుందని 100,000 కోట్ల రూపాయలు సంపాదించడం, ప్రాజెక్ట్స్లో మీరు సంపాదించడం, లేదా ప్రాజెక్ట్స్ అప్గ్రేడ్ చేయటం, ఎస్టిమేట్స్ విపరీతంగా ఎస్టిమేట్స్. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, లెట్ దెర్ బి ఏ కమిటీ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు వెరిఫై ది స్కేల్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ దట్ ఆర్ ఇంక్రీస్డ్. దీన్ని చేయమనండి. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఎస్టిమేట్స్ అంతా పెంచినారు, పెంచి పేమెంట్స్ చేసినారు. ఆ ఎస్టిమేట్స్ జస్టిఫైడ్ అనేది ఒకటి ఎంక్వైరీ చేపించండి, దానిలో తెలిసిపోతుంది. దానిలో తెలిసిపోతుంది మీరు ఎంత కరప్షన్ చేస్తున్నారని. చాలా భయంకరంగా ఉంది కరప్షన్. కంట్రోల్ చేసేదానికి ఎందుకు మీకు మీ దగ్గర అవకాశం లేదంటే బికాజ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ కరప్ట్. కుటుంబ పెద్ద వక్ర మార్గంలో పోతే కుటుంబ సభ్యులు ఎవరు కంట్రోల్ చేస్తారు? అందువల్ల ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా అయిపోయిందంటే చొరవ లేదు, ఉత్సాహం లేదు, అనాసక్తి వచ్చేసింది వాళ్ళలో. ఈ పరిస్థితి రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఈ విధంగా చేస్తున్నాను, ఇవన్నీ నిన్న మీటింగ్లో ఆయనే వెల్లడించాడు. ఈ 70% ఆబ్సెన్స్, 13-14 lakh అప్లికేషన్స్ అన్రిజాల్వ్డ్ సెటిల్ చేయలేదు మున్సిపల్ రిప్రజెంటేషన్స్. తర్వాత ఇంకా చాలా గిరిజన ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ జరగలేదు. ఈ ప్రగతి చాలా వెనుకబడిపోయింది. దిస్ ఆర్ ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ సీఎం. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్లకు ఇంకా యూటిలిటీ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. అఫ్కోర్స్ ఆయన డైరెక్షన్ ఇచ్చినాడు చెమని. మీరు అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరిగితే ఇవన్నీ రొటీన్లో వెళ్ళిపోతాయి. ఒక ముఖ్యమంత్రి దృష్టికి పోవాల్సినంత ఇష్యూ కాదు ఇది. నాకు అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా, ఇది చాలా చాలా ట్రివియల్ ఇష్యూస్, చిన్నవి రొటీన్లో జరిగిపోయేటి. దానికి మీరు రివ్యూ చేసి మీరు అబ్జర్వ్ చేసి డైరెక్షన్ ఇచ్చేంతటి పరిస్థితి వచ్చిందంటే ఎంత ప్యాథెటిక్ కండిషన్స్లో ఉంది ఏపీ గవర్నమెంట్ అనేది తెలిసిపోతుంది. 350,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు, పంపిణీ చేయాల్సింది.
సీఎం గారి అబ్జర్వేషన్ సీఎంఏ చెప్పాడు, మీరు కూడా రాశారు మీ ద్వారా మన ఐ థింక్ 20th ఈనాడులో చూశాను డీటెయిల్డ్గా. నేను క్వశ్చనింగ్ సీఎం, ఎందుకు ఆర్థిక శాఖను మీరు రివ్యూ చేయటంలా? ఫైనాన్స్ మినిస్ట్రీని ఎందుకు రివ్యూ చేయలేకపోవాలా పర్ఫార్మెన్స్? నీ ఫైనాన్స్ మినిస్టరు నేను నాకు మంచి ఫ్రెండే, నేను అతని గురించి చెప్పదలుచుకునే, అతను బలహీనుడు అయిపోయినాడు, మరి ఈ డజంట్ వాంట్ టు డూ ఎఫెక్టివ్లీనా నాకేం అర్థం కావటంలే. ఎక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ? హూ ఇస్ దిస్ కుటుంబరావు?